फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल विद्या उद्योग समाचारानी परिशीलिंचिनट्लयिते प्रभुत्व हेच्चम मल्टी जोनल विद्या परिशोधन संस्थल अध्यापकुलु कूडा जोनल नुंची जिल्ला पोस्टुगा मारिन प्रभुत्व एसए प्रभुत्व पंचायती टीचर्लकु वेर्वेरु क्याडर्लु विद्याशाखल पोस्टुल पुनर्व्यवस्थीकरण पूर्ति मूडु जीवोलु जारी चेसिन राष्ट्र प्रभुत्वं ఉపాధ్యాయ పోస్టుల పునర్వ్యవస్థీకరణను విద్యాశాఖ పూర్తి చేసింది. ప్రభుత్వ పాఠశాలలు ప్రధాన ఉపాధ్యాయుల పోస్టులతో పాటు అధ్యాపక పోస్టులను మల్టీ జోనల్లోకి చేర్చడం జరిగింది. మిగిలిన అన్ని రకాల ఉపాధ్యాయుల పోస్టులను జిల్లా క్యాడర్లోనే కొనసాగిస్తూ సీఏ సోమేష్ కుమార్ శుక్రవారం 3 జీవోలను జారీ చేయడం జరిగింది. పోస్టుల విభజన గనుక మనం గమనించినట్లయితే జీవో 124ను హైకోర్టు కొట్టేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. హైకోర్టు తుది తీర్పు వచ్చాక ఆ మేరకు ఉత్తర్వులు మారుస్తామని జీవోలు స్పష్టంగా పేర్కొన్నారు. కొత్త జిల్లాలు జోనల్ విధానానికి అనుగుణంగా విద్యాశాఖ మీదక అన్ని శాఖల్లో పోస్టులను ప్రభుత్వం గత నెలలోనే పునర్వ్యవస్థీకరించింది. విభజన గనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఐఏఎస్ఈ రాష్ట్ర విద్యా పరిశోధన విశిక్షణ సంస్థ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషనల్ లోని లెక్చరర్ పోస్టులు మల్టీ జోనల్లో ఉంటాయి. ఇవి గతంలో జోనల్ పోస్టులుగా ఉండేవి. ప్రభుత్వ పాఠశాలలోని గెస్టెడ్ హెచ్ఎంఈ గ్రేడ్ 1 గ్రేడ్ 2 హెచ్ఎం పోస్టులు మల్టీ జోన్లకి మారనున్నాయి. ఇవి కూడా గతంలో జోనల్ పోస్టులుగానే ఉండేవి. మండల పరిషత్ జిల్లా పరిషత్ పాఠశాలలు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం స్కూల్ అసిస్టెంట్ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ టీచర్ క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్స్ డ్యాన్స్ టీచర్ భాషా పండితులు గ్రేడ్ 2 మాన్యువల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ ప్రీ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ స్వీయింగ్ ఇన్స్ట్రక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్ సంస్కృతం టీచర్ సెకండరీ గ్రేడ్ టీచర్ స్వీయింగ్ టీచర్ వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ వీవింగ్ టీచర్ టైలరింగ్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు జిల్లా క్యాడర్లో కొనసాగుతాయి. గతంలో ఇవి కూడా జిల్లా క్యాడర్లోనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలోని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు గతంలో జోనల్లో ఉండగా ఇప్పుడు జిల్లా పోస్టులుగా మార్చడం జరిగింది. మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే డిఎస్సిపై ఆశలు లేవు. రాష్ట్రంలో అవసరానికి మించిన ప్రభుత్వ టీచర్లు రేషనలైజేషన్తో 13,000 పోస్టుల సర్దుబాటు. నిబంధనల ప్రకారం 30 మందికి ఒక టీచర్. ప్రస్తుతం 14 మంది విద్యార్థులకు ఒకరు. భారీగా తగ్గిపోనున్న బీఈడి అభ్యర్థుల సంఖ్య. రేషనలైజేషన్ ప్రభావంతో రాష్ట్రంలో ఇక డిఎస్సి నోటిఫికేషన్ లేనట్టుగానే కనిపిస్తున్నది. నిబంధనల ప్రకారం 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ అవసరం ఉండగా ప్రస్తుతం మాత్రం మన రాష్ట్రంలో 14 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. అవసరానికి మించి టీచర్లు ఉండటంతో నూతనంగా ఆ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రస్తుతం ప్రభుత్వం అనేది వెనుకడుగు వేయనున్నది. హేతుబద్ధీకరణ ద్వారా ఎక్కువ మంది టీచర్లు ఉన్న పాఠశాలల నుంచి తక్కువ మంది టీచర్లు ఉన్న పాఠశాలలకు బదిలీ చేయడం జరుగుతుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది టీచర్లు సర్దుబాటు కానున్నారు. టీచర్ ఉద్యోగాలు లేకపోవడంతో ఈ ప్రభావం బీఈడి కళాశాలలపై పడనుంది. ఈ ఏడాది బీఈడి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం జరుగుతుంది. నిరుద్యోగులకు కూడా శాపం అని ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియ నిరుద్యోగులకు శాపంగా మారనుంది. ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న బీఈడి టీటీసీ అభ్యర్థులకు నిరాశ ఎదుర్కొనుంది. ప్రభుత్వం త్వరలో భర్తీ చేస్తామన్న 50,000కు పైగా ఉద్యోగాల్లో టీచర్ పోస్టులు లేనట్టుగానే తెలుస్తున్నది. సర్కార్ బడిలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడమే ఇందుకు కారణమవుతుంది. విద్యార్థులు టీచర్ల రేషనలైజేషన్ ప్రకారం ఉండాల్సిన వారి కంటే ఎక్కువ మంది టీచర్లు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,000 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసే ఆలోచనను ప్రభుత్వం విరమించుకునేలా ఉంది. రేషనలైజేషన్తో టీచర్ల బదిలీలు అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కింది పోస్టుల భర్తీకి మనకి ప్రకటన అనేది విడుదల కావడం జరిగింది. మొత్తం ఖాళీలు కనుక చూసినట్లయితే 54 పోస్టులు. టెక్నికల్ అసిస్టెంట్ టెక్నీషియన్ అర్హతలు కనుక చూసినట్లయితే బీఎస్సీ కెమిస్ట్రీ డిప్లొమా ఇంజనీరింగ్ 10వ తరగతి ఐటీఐ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. దరఖాస్తు అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు. దరఖాస్తు యొక్క లాస్ట్ డేట్ అనేది సెప్టెంబర్ 27. అక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. www.ceecri.res.inలో లాగిన్ అయి మనము అప్లికేషన్కి సంబంధించిన వివరాలు అనేవి చూసుకోవచ్చు. ఐఐటి గోవాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి మనకు ప్రకటన అనేది విడుదలైంది. పోస్టులు డిప్యూటీ రిజిస్ట్రార్
అసిస్టెంట్ రిజిస్ట్రార్ స్పోర్ట్స్ ఆఫీసర్ జూనియర్ సూపరింటెండెంట్ జూనియర్ అసిస్టెంట్ మొత్తం ఖాళీలు కనుక చూసినట్లయితే 17 అర్హతలు ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ని చూడవచ్చు అంటే మనకి ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది దరఖాస్తు అనేది ఆన్లైన్లో ఉంటుంది చివరి తేదీ సెప్టెంబర్ 26 వెబ్సైట్ కనుక చూసినట్లయితే www.iitgoa.ac.in లో లాగిన్ అయి మనము అప్లికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అనేది తెలుసుకోవచ్చు మనకి ఈ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే రక్షణ శాఖలో జబల్పూర్లోనే హెడ్ క్వార్టర్ సిగ్నల్ ట్రైనింగ్ సెంటర్లో కింది పోస్టుల భర్తీకి మనకి ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది మొత్తం ఖాళీలు కనుక చూసినట్లయితే 21 పోస్టులు కనుక చూసినట్లయితే ఎల్డీసీ సివిలియన్ మోటార్ డ్రైవర్ సిటిఐ స్టెనో ఈ విధంగా వివిధ రకాల పోస్టులు ఇవ్వడం జరిగింది అర్హతలు కనుక చూసినట్లయితే ఎంపిక తదితరాల కోసం వెబ్సైట్ అనేది చూడాలని చెప్పింది దరఖాస్తు అనేది ఆఫ్లైన్లో ఉంటుంది చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ అంటే మనకు ఆగస్టు 28న ఇది రిలీజ్ కావడం సెప్టెంబర్ 3 వరకు ప్రకటన విడుదలైన 45 రోజుల్లో పంపించాలని తెలియజేశారు వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది www.indianarmy.nic.inలో లాగిన్ అయి మన అప్లికేషన్కి సంబంధించినటువంటి వివరాలు అనేవి తెలుసుకోవచ్చు ఇంటర్లో కొత్త కోర్సు ఫార్మా టెక్నాలజీ ఇటీవలి కాలంలో విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన కోర్సు ఫార్మసీ బీ ఫార్మసీతో పాటు ఫార్మా డీ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు ఇంటర్ పూర్తి చేసిన వారికి ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు తాజాగా ఇంటర్ స్థాయిలో కూడా ఫార్మసీ కోర్సును ఇంటర్ విద్యా మండలి ప్రవేశపెట్టింది ఈ విద్యా సంవత్సరం నుంచే ఫార్మా టెక్నాలజీ పేరుతో 4 ప్రభుత్వ కాలేజీల్లో ఈ కోర్సును ప్రారంభించనున్నారు ఇది పూర్తిగా ఒకేషనల్ కోర్సు దీనిని హైదరాబాద్ నాంపల్లిలోని ప్రభుత్వ ఒకేషనల్ కాలేజ్ సికింద్రాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నల్గొండ భువనగిరి ప్రభుత్వ కాలేజీల్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది 3 వరకు బీఆర్ఏఓయు ప్రవేశాలు బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 3 వరకు పొడిగించినట్లు మనకి తెలియజేయడం జరిగింది బీఏ బీకామ్ బీఎస్సీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ బీఎల్ఐసి ఎంఎల్ఐసి సహా పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల ప్రవేశాల గడువును సెప్టెంబర్ 3 వరకు పొడిగించారని శుక్రవారం మనకు వెల్లడించారు ఇతర వివరాల కోసం మనకి ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది వెబ్సైట్ని అనుసరించి మనము అప్లై అనేది చేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ